జూన్ పద్నాలుగు నుంచి వచ్చే ఫిబ్రవరి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు రాహువు గ్రహ మార్పు వలన వారికి ఎలా ఉండబోతోంది ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయి ఈ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు చేకూరునున్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రాహువు ఆశ కేతువు దురాశను చూపిస్తుంది రాహువు భరణి నక్షత్రం మీద ఉండబోతోంది జూన్ పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు రాహువు మీద భరణి నక్షత్రం మీద స్థితి పొందబోతున్నాడు ఇంత దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారు రాహువు గ్రహ మార్పు వలన వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా కెరీర్ పరంగా మీరు కఠినమైన సమయాన్ని ఎదుర్కోవచ్చు కెరీర్ పరంగా మీకు మీ పై అధికారులతో అపార్థాలు ఉంటాయి ఫలితంగా మీరు చాలా పని మరియు అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎటువంటి కట్టుబాట్లు ఇవ్వవద్దు ఎందుకంటే అవి మీకు అనవసరమైన సమస్యలను ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఉద్యోగ మార్పు లేదా బదిలీ కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఎలాంటి సానుకూల ఫలితాన్ని పొందలేరు కనుక వచ్చే రెండు నెలల వరకు వేచి ఉండండి ప్రతి అండర్టేకింగ్లో ఆలస్యం అడ్డంకులు ఉంటాయి ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు కష్టపడి పనిచేయాలి ఆ తర్వాత మీకు ఆర్థికంగా కొంచెం మెరుగుదల ఉంటుంది ఖర్చు అనవసరమైన విషయాలపై డబ్బును వృధా చేయకండి పెట్టుబడులకు ఇది మంచి సమయం మీరు వాహనాలు లేదా మీ ఇంటి మరమ్మత్తు కోసం కూడా చాలా ఖర్చు చేయవచ్చు కుటుంబ పరంగా మీకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతును పొందవచ్చు మీ స్నేహితులను విశ్వసించవద్దు లేదా వారిపై ఆధారపడవద్దు ఎందుకంటే మీరు చివరి నిమిషంలో వారి నుంచి ప్రతికూల ఫలితాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి వారి పనిలో పదోన్నతి లేదా ఎదుగుదలను పొందవచ్చు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సుదీర్ఘ ప్రయాణం సూచిస్తోంది ఆరోగ్యపరంగా మీకు గుండె తల కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి అప్పుడు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవడం తక్కువ వ్యాపార వృద్ధి ఉండడం వలన వ్యాపారవేత్తలకు సాధారణ సమయం ఉంటుంది పెట్టుబడులు విస్తరణకు ఇది మంచి సమయం మీరు రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులతో కూడా కొన్ని సమస్యలను పొందవచ్చు వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ట్యాక్సులు లేదా అపరాధ రుసుముల రూపంలో కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు కుటుంబ సభ్యులు ఎప్పుడు సహకరిస్తారో ఎప్పుడు నిరాకరిస్తారో తెలియని స్థితి పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందవు కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి ప్రతిరోజు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం ప్రమోషన్ స్థాన చలనం వంటి అంశాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది ఆహార విహారాల్లో నియమాలు పాటించక ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు ఈ కాలమంతా విచిత్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు జూలై పన్నెండు రెండు వేల ఇరవై రెండు మధ్యలో పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు వృత్తి రీత్యా మంచి మార్పులు ప్రారంభమవుతాయి శుభకార్యాల్లో శుభవార్తలు వింటారు పుణ్యకార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది రాహు కేతు గ్రహశాంతి చేయించండి కుటుంబ సౌఖ్యం ఆరోగ్య అనుకూలత ఉంటాయి ప్రమోషన్ అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు రాణిస్తారు ఆకస్మిక చికాకులు వస్తాయి స్త్రీ సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఈర్ష్యలు అతిగా పుడతాయి జాగ్రత్త వహించండి జులై పదమూడు నుంచి ఆగస్టు ఏడు వరకు ఓర్పుగా వ్యవహరించండి ఇబ్బందులు ఉండవు కానీ తొందరపాటును విడనాడాల్సిన కాలం చివరి వారంలో ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది రోజువారీ పనులు సక్రమంగా పూర్తవుతాయి ఉద్యోగ వ్యాపారాలు ఇరవై మూడవ తేదీ నుంచి ఒత్తిడి కలిగిస్తాయి శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు దుష్ట సాంగత్యం ఏర్పడవచ్చు వృత్తియందు ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాలందు స్థాన చలనాలు కలగవచ్చు బంధుమిత్ర దర్శనం సుఖ విందు వినోదాలు పొందుతారు నీచులతో కలహాలు వస్తాయి శాంతియుతంగా వ్యవహరించగలరు ధార్మిక చింతన బాగుంటుంది ఆగస్టు ఎనిమిది ఆగస్టు ముప్పై మధ్యలో పరిస్థితులతో సంబంధం లేకుండా ధైర్యం ప్రదర్శిస్తారు శుక్ర సంచారం బాగుంది వచ్చి సమస్యలను తెలివిగా దాటవేయగలుగుతారు వాహన చికాకులు తరచుగా ఎదురవుతాయి విదేశీ నివాస ప్రయత్నాలు చేసేవారికి చికాకులు ఉంటాయి తెలియకుండా చేసిన పనుల వల్ల ఇబ్బందికర సంఘటనలు ఎదురవుతాయి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యలో తగు జాగ్రత్తలతో ఉండండి నవగ్రహ చేయండి ఇలా చేస్తే గత మాసం కంటే మంచి ఫలితాలు ఉంటాయి తెలివిగా పనులు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది లేకుండా ఉంటాయి రుణ సౌకర్యం బాగుంటుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పదకొండు నెలలో ప్రయాణాలు వీలైనంత తగ్గించుకోవడం మంచిది ప్రతి పనిలోనూ చికాకులు ఉంటాయి ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోండి అవకాశం చూసుకొని నవగ్రహ హోమం చేయించుకోండి పుత్ర పుత్రిక విద్యా గోష్ఠి తగదు వివాహాది సుఖప్రాప్తి కొన్ని సందర్భాలందు కలుగుతాయి ధార్మిక చింతన మంచిది లలితాదేవి పూజలు జాగ్రత్తగా నిర్వహించండి లాభాదులు కలుగుతాయి డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది మధ్యన అడ్డంకులు ఎదురవుతున్న విజయం సాధించగలమనే ధైర్యంతో ముందుకు వెళ్తారు అయితే ఇతరుల వ్యవహారాల్లో కలగచేసుకోవద్దు మిత భాషణ ఓర్పు ఈ నెలలో మీకు శ్రీరామ రక్షని గ్రహించుకోండి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఇరవై రెండు మధ్యన సహాయం చేయవలసిన సమయానికి మిత్రులు సహకరించకపోవడంతో చాలా నిరుత్సాహం చెందుతారు ప్రతి పని ఒత్తిడితో పూర్తవుతుంది అయితే నష్టాలు ఉండవు అనవసర ఆందోళనలు ఎక్కువ భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం విద్యార్థులు వృధా కాలక్షేపం చేస్తారు జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి పదిహేను మధ్యన ప్రధానంగా ప్రశాంతత ఎక్కువ గతం నుంచి వస్తున్న సమస్యలకు పరిష్కారాలు సాధించడంలో గొప్ప నేర్పును ప్రదర్శిస్తారు విచిత్రంగా ఉంటుంది ఈ కాలం బంధువులు స్నేహితులతో కలిసి చేసే పనులు సంచారాలు మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి మిత భాషణ చాలా అవసరం అనవసరపు ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేస్తారు కావలసిన సమయానికి డబ్బు అందకపోవడం రుణాల విషయంలో హామీలు సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో ధన సౌకర్యం సరిగ్గా అందదు తరచుగా వాహన చికాకులు ఉంటాయి రాబోయే నెల వరకు మీ ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించి దాన్ని పొదుపు చేస్తారు ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా మీకు రాబడి లభిస్తుంది ఇతర నెలలు మాత్రం కొంత కాలంగా చెప్పవచ్చు లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది పాత అప్పులను తీర్చివేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి రాబడికి మాత్రం ఎటువంటి ఆటంకి ఉండదు తులారాశి వారికి ఈ నెల విదేశీ ప్రయాణాలు చేయాలన్న కోరిక నిజమవుతుంది ఈ నెలలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కొందరు పూర్వీకుల ఆస్తులను పొందుతారు మీ తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రి గారికి వయసు రీత్యా వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి ఈ నెలలో ఇంటిలో శుభప్రదమైన కార్యక్రమాన్ని చేపడతారు మీరు స్థిరాస్తిని ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీరు ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి పట్ల జాగరూకతతో వ్యవహరిస్తారు మీ రాబడికి ఖర్చుల మధ్య చిన్న తేడాలు గమనిస్తారు దీనిని సరిచేయడానికి ప్రారంభం నుంచి జాగ్రత్తగా వ్యవహరించండి ఆర్థిక పరమైన విషయానికి వస్తే తులారాశి వారికి ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యక్తిగత జీవితానే కాకుండా మీ వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీరు తక్కువ పొందుతున్నట్లయితే మీ పని పట్ల ఆనందంగా ఉండరు ఇది ఫలితాలపై ప్రభావాన్ని చూపెడుతుంది తద్వారా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగుండదు ధనం ఆనందాన్ని కొనలేదు కానీ కొన్ని సౌకర్యవంతమైన వస్తువులు కొనడం ద్వారా కొంత ఉపశమనం పొందుతారు బ్రతకడానికి డబ్బు సంపాదించడం కష్టమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి